అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతూ ఉంది. ఓవైపు సీనియర్లు వాళ్ళు వీళ్ళు గుంజ వాళ్ళు గుంజ సరే ఏదో ఒకటి మొత్తానికైతే ఓ బాట మీద పడ్డది కాంగ్రెస్ పార్టీ. తోలో రస్తాలో నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశాలు మీకు ఏమైనా దరిదాపుల్లో కనిపిస్తున్నాయా? సరే, ఒకటి మల్లన్న గారు ఏంటంటే మా పెద్దల యొక్క ఈ టీకప్పుల తుఫాన్లు అతి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇవన్నీ చూస్తే బయటికి ఏదనిపించినా కానీ ఫీల్డ్ మీదకి వెళ్తే మాత్రం తప్పకుండా మా దగ్గర కొంత రిక్రూట్మెంట్ లోపం కూడా ఉంది. యంగ్ జనరేషన్ రిక్రూట్మెంట్ కూడా లేదు. ఎందుకంటే ఈ పంచాయతీలోనే తెలిగిపోయింది తప్ప రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన అలో చేసి ఒక నిజంగా కూడా ఆయన వచ్చిన తర్వాత ఒక ఉత్తేజం వచ్చింది, ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. అరే కాంగ్రెస్ పార్టీకి ఈ అబ్బాయి ఒక పూర్వ విభాగం తీసుకురాగలుగుతారని ఒక నమ్మకం కూడా కుదిరిండే. కానీ ఎప్పుడైతే ఈ తుఫాన్లు ఒకరు కాళ్ళు లాగడం ఒక ఏమంటారు చూడు కప్పల తక్కడం మాదిరిగా మాదాల నమ్మకం ఉన్న పంచాయతీలలో ఒప్పుకోవాలి. దేని వాస్తవాలను ఒప్పుకోవాలి. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాస్తవమే ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం వచ్చింది. అరే ఈ పిల్లగాని ఏం సహనిస్తలేరు, గెలిచిన కూడా అమ్ముడు వేయను. అంతకుముందు ఉన్న చరిత్ర ఉంది, గెలిచిన వాళ్ళు అమ్ముడు వేయరు కాబట్టి ఇది ఏమైద్దో అని ఒక భయాందోళనలో ఉండే. కానీ గ్రౌండ్లోకి వెళ్తే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి చెక్కు చేతన ఓటు బ్యాంక్ ఉంది. ఓటు బ్యాంక్ ఉన్నప్పటికి కూడా ఆ ఓటర్ను బూత్ వరకు తీసుకుపోయే క్యాడర్ లేదు. ఇవాళ ఇవన్నీ కూడా లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇలా పార్టీ పైన ఉంది. ఇలా యంగ్ రిక్రూట్మెంట్ తీసుకురావాలి. రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు కాంగ్రెస్ పార్టీ. రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఆ అవకాశం రాలేరా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవకాశం తప్పకుండా వచ్చేది. యువతలో ఒక క్రేజ్ వచ్చిండే మళ్ళీ ఎందుకో డౌన్ అయినట్టుగా. అది ఈ పంచాయతీలు చేపట్టే, మా పంచాయతీలు చేపట్టే, మా ఇంటి పంచాయతీలు చేపట్టే అంతా కూడా డౌన్ అయింది. దాని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాం మేము కూడా మాట్లాడుతున్నాము. ఎందుకంటే రేపు పోటీ చేయాలనుకున్నప్పుడు మేము కూడా వాస్తవాలకు దగ్గరనే ఉండాలి. కాబట్టి అది కొంచెం మీరు అన్నట్టు కొంచెం తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అయితే ఉంది దానికి. దాన్ని ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క రంగం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు లైవ్గా ఉండి అని అందుబాటులో, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మా దగ్గర లైవ్లో ఉంటాడు అందుబాటులో ఉంటాడు. అతనే కొంచెం పేరున్న నాయకులు ఉన్నారు 30 కాన్స్టిట్యూన్సీలో 35 కాన్స్టిట్యూన్సీలో అట్లా ఉన్నారు. కాబట్టి ఎంత ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా 30, 35, 40 కాన్స్టిట్యూన్సీలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుందని నేను భావిస్తున్నాను. ఇవాళ వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇవాళ.